కథాభిమానులకు నమస్కారములు వెల్కమ్ టు మధువనం ఛానల్ అందం ఈ కథ రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ల తీగ నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది రచన చదువుతున్నది కె గీత అందం చిమిడిపల్లి రైల్వే స్టేషన్లో కిరండోళ్లు వెళ్ళే వీక్లీ ప్యాసెంజర్ ఆగింది పొద్దున్న పది గంటలకు స్టేషన్కి చాలా దిగువగా క్వార్టర్స్ ఉండటం వల్ల మేమంతా ఇళ్లలో నుండే బండిని అందులో దిగే మనుషుల్ని చూడటం రోజు అలవాటు చుక్కమ్మ చక్కని తట్ట దింపుకొని తను బండి దిగింది తనను చూడగానే లేచి లేచొచ్చింది నాకు అడవిలాంటి ఆ ఊర్లో ఏ వస్తువులు దొరకవు చిమిడిపల్లి రైల్వే స్టేషను ఉద్యోగుల కోసం కట్టబడిన క్వార్టర్స్ మాత్రమే ఉండేవి ఆ చుట్టుపక్కల కొన్ని గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు మాకు ఏ సరుకులు కావాలన్నా దగ్గరలో ఉన్న అరకు వెళ్లాల్సిందే అందుకని చుక్కమ్మ వారానికి ఒకసారి శృంగవరపుకోట నుండి పాసింజర్లో వస్తూ కూరలు తెచ్చి అమ్మేది ఆమె ఎంత రేటు చెప్తే అంతే బేరాలు ఉండేవి కావు అంతెందుకు అసలు తమ వరకు కూరలు వస్తాయా లేక దారిలో ఉన్న ఇళ్లవాళ్ల దగ్గరే కొనుబడి అయిపోతాయా అని ఎదురు చూసేవాళ్ళం అంత డిమాండ్ ఆమె తెచ్చే కూరలకు ఆ రోజు అలాగే బండి దిగి మా ఇంటికి వచ్చేటప్పటికి తట్టలో చాలా కొద్దిగా మిగిలే కూరలు ఏంటి చుక్కమ్మా తాజా కూరలు అన్నీ అయిపోయా ఎంపుడు వస్తావు ఎప్పుడు ఇటు వాడిపోయిన కూరలను చూస్తునే నామకం కూడా వాడిపోయింది ఏటు రాదమ్మా అట్టా అనేసినావు గత వారం వచ్చినప్పుడు మీకోసమని నేను కాకరకాయలు బెండకాయలు తీసుకొస్తే మీ గేటుకి పెద్ద తాళం కప్పు ఉంది వైజాగ్ పోయినట్టు కదా పక్కింటి సునీతమ్మ చెప్పింది ఇవాళ్ళు కూడా ఉంటారో ఉండరో అనుకుంటూనే ఎందుకైనా మంచిదని ఇవి అట్టే పెట్టాను అంటూ గంప అడుగున చీరగుడ్డ తీసి బీరకాయలు వంకాయలు ఇచ్చింది అవి చూడగానే నాలుగు రోజులు కూర కోసం ఎత్తుకొని అవసరం లేదు అనుకున్నాను సరేలే కానీ అన్నం తిందుగాని ఆ మిగిలిన కూరలు అమ్ముకొని రా అన్నట్టు చుక్కమ్మ నీ కోసం చుక్కలు చేరుకున్నాను చూపిస్తానుండు అంటూ కూరలు లోపల పెట్టి చీర పట్టుకొని వచ్చాను ఇది మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు కట్టుకుని నాకు చూపించాలి తెలిసిందా అంటూ చీర చేతిలో పెట్టాను చీర వంక చూస్తూనే కళ్ళు మెరిసిపోయాయి చుక్కమ్మకు ఆ వెంటనే ముఖం మార్చుకుంటూ వద్దులేమ్మా ఇట్లాంటి చీరలు మేము కడితే ఇంకేటైనా ఉందా ఉన్నోళ్ళంలా కనబడితే కూరలు అమ్మలేం వద్దమ్మా అంటూ చీరను తిరిగి నా చేతిలో పెట్టింది అదేంటే అలా ఎవరు అడుగుతారు అంత ని భ్రమ నువ్వు కట్టే చీరకు కూర కొనడానికి ఏమాత్రం సంబంధం లేదు నువ్వు తీసుకోవాల్సిందే కట్టి చూపించాల్సిందే పట్టుపెట్టాను బలవంతంగా ఆమె చేతిలో చీరనుంచాను రాదమ్మా మీకు తెలియదమ్మా మాము ఇట్లాంటి చీరలు సోకులు చేసుకోకూడదమ్మా అంటూ తను ఎంత బారిస్తున్నా నేను మాత్రం ఊరుకోలేదు అడవిలాంటి ఆ ఊళ్ళో కూరలు తెచ్చి మాకు ఇంత అన్నం తినేలా చేస్తున్న చుక్కమ్మ ఎలా తీరాను అందుకే ఆమెకి ఖరీదైన చీర బహుమానం ఆమె ఈ చీర కడితే ఎంత అందమో కదా మురిసిపోయాను లోలోనే అన్నట్టుగానే చుక్కమ్మ చుక్కల చీరతో నెత్తిన గంప గంపలో నవనవలాడుతున్న కూరలతో బండి దిగింది చుక్కలు మెరిసిపోతూ అలా చూసిన నాకు రెండు కళ్ళు చాలలేదు పల్లెపడుచు అందం చీరకే బండి తెచ్చింది అదే రోజు పక్కింట్లో సునీత కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఊళ్ళో ఉన్న కొద్ది కుటుంబాల వాళ్ళం హాజరయ్యాం వేడుక బాగా జరిగింది పిల్లాడి మెడలో బంగారు గొలుసు వేశారు సునీత తల్లిదండ్రులు అందరితో పాటుగా చుక్కమ్మకు భోజనం పెట్టింది సునీత భోజనాలు లేక వంటపాత్రులు తోవడానికి సుంకి అనే గిరిజన యువతి వచ్చింది ఆ ఊళ్ళో పని మనుషులంటూ ప్రత్యేకంగా ఉండరు మా పనులు మేమే చేసుకునేవాళ్ళం పొలం పనులు చేసుకునే గిరిజనులు వాళ్ళ పనులు లేనప్పుడు మాత్రం మేము పిలిస్తే మా పని సహాయానికి వచ్చేవారు ఎంతో కొంత డబ్బిచ్చేవాళ్ళం ఆ ఒక్క రోజుకి అలా ఆ రోజు సుంకి గిన్నెలతో వెళ్ళింది చుక్కమ్మ కూడా ఆ సాయంత్రం వైజాగ్ వైపు వెళ్ళే పాసింజర్లో వెళ్ళిపోయింది రాత్రి ఎనిమిది అవుతూ ఉండగా అక్కా అంటూ సునీత మా ఇంటి తలుపు కొట్టింది కొడుకు మెళ్ళలో గొలుసు కనిపించలేదని చెప్పింది అంతా కలిసి వెతికాం ఎక్కడా కనిపించలేదు ఆఖరుగా బాబుమెళ్ళో ఎప్పుడు చూశానో గుర్తు తెచ్చుకోమన్నాను సునీతను సాయంత్రం బాబుని చాలాసేపు చుక్కమ్మ ఎత్తుకుంది ఆ తర్వాత గొలుసు చూసిన గుర్తు లేదు నాకు అంది సునీత జ్ఞాపకం తెచ్చుకుంటూ చుక్కమ్మ అలాంటి పని చేసి ఉండదు మరోసారి ఇల్లు వాకిలి వెతుకు అన్నాను నేను అయితే చుక్కమ్మ లేదా సుంకి అయినా తీసుండొచ్చు అనుమానిస్తూ అన్నాడు సునీత భర్త సుంకి ఇంటికి వెళ్ళినా గొలుసు దాడలేదు ఇది జరిగిన నెల రోజులైంది ఆ తర్వాత చుక్కమ్మ మర్చిమిడిపల్ రాలేదు సుంకి మాత్రం అప్పుడప్పుడు మా ఇళ్లకు వచ్చి వెళ్తూ ఉండేది దీంతో ఊళ్ళో అంతా చుక్కమ్మ దొంగని అందుకే ముఖం చెల్లక మర్రి రాలేదని అనుకున్నారు సునీత భర్తకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది ఇల్లు ఖాళీ చేసి వెడుతున్నారు సుంకి మరికొంతమంది గిరిజన పిల్లలు సామాన్లు అవి స్టేషన్లో చేర్చారు ఆఖరిసారిగా వీట్కోలు చెప్పడానికి బాబుని ఎత్తుకునే వచ్చింది సునీత అక్క మళ్ళీ నేను కలుస్తాను లేదో వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి అంది మెల్లగా అప్పటికే బాబుని ఎత్తుకొని ముద్దాడుతున్న నేను బాబు మెళ్ళలో గొలుసు చూసి అవాక్క అయ్యాను సునీత గొలుసు దొరికిందా అవునక్క అదే చెప్దామని గొలుసుపోయిందనుకున్న మన్నాడే బాబు విడిచిన బట్టల్లో చిక్కుపడి ఉంది గొలుసు మరి చుక్కమ్మ తీసేసిందని కాబట్టే రావడం లేదని ఊర్లో అందరూ అనుకుంటుంటే చెప్పలేదా ప్రశ్నించాను పుట్టినరోజు సాయంత్రం మగాళ్ళంతా పార్టీ చేసుకున్నారు గుర్తుందిగా అంది సునీత అవును అయితే ఆ తాగిన మేకల్లో మా ఆయన చుక్కల చీరలో మెరిసిపోతున్న చుక్కమ్మ మీద చేయసాడట బలవంతం చేయబోయే అట్ట ఒక్కటి లాగిపెట్టి కొట్టి అతనుండి తప్పించుకొని ఆ రాత్రి బండెక్కి వెళ్ళిపోయింది వెళ్లే ముందు జరిగిన సంగతి నాకు చెప్పింది అయితే అప్పటికి నేను నమ్మలేకపోయాను తేరుకునేంతలో కొడుకు మెళ్ళలో గొలుసు పోవడం ఆమె వెళ్ళిపోవడం జరిగిపోయింది కాబట్టి చుక్కమ్మే గొలుసు తీసేసి మా ఆయనపై నిందమవుతుంది అనుకున్నాను మర్నాడు గొలుసు దొరికాక భర్తను నిలదీస్తే చుక్కమ్మ చెప్పింది నిజమని అర్థమైంది కానీ నా భర్త చేసిన పని బయటకు చెప్పుకోలేకపోయాను చుక్కమ్మ కూడా మన ఊరు రాలేదు అంతా చుక్కమ్మే దొంగంటూ ఉంటే నిజం బయటకు చెప్పలేకపోయాను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్న ఈ సమయంలోనూ నీ దగ్గర నిజం చెప్పకపోతే నా మనస్సాక్షి ఊరుకోదు నన్ను క్షమించక్క అంటూ కన్నీళ్లతో కదిలింది సునీత బహుమతిగా ఆ రోజు నేను చేరేస్తుంటే మా ఇట్లాంటి చీరలు సోకులు చేసుకోకూడదమ్మా అంటూ వారించిన చుక్కమ్మ ముఖం కళ్ళ ముందు మెదిలింది నాకు చుక్కమ్మ అందంగా ముస్తాబాయి కష్టపడి పనిచేసుకు బ్రతకడం తప్పు కాదమ్మా లోపల వెలిసిపోయిన బ్రతుకులకి బయటకు రంగులు వేసుకుని అందంగా తిరుగుతున్న మాదమ్మ తప్పు కన్నీరు ధారాపాతమైంది నాకు వచ్చే వారం మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం థ్యాంక్ యూ